టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పేరు ట్విట్టర్లో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది ఇంగ్లండ్తో చివరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించనున్న నేపథ్యంలో ఇషాన్ గురించే చర్చలు మొదలయ్యాయి అతని టెస్టు జట్టులోకి ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు స్పెషలిస్ట్ వికెట్ కీపర్ కెఎస్ భరత్ బ్యాట్ తో సత్తా చాటకపోవడంతో ఇషాన్ తిరిగి రావాలని కొందరు కోరుకుంటున్నారు అయితే ఇషాన్ కిషన్ ఇంగ్లాండ్ సిరీస్ ను ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది గత రెండు వారాలుగా అతడు ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ఐపీఎల్లోనే రీఎంట్రీ ఇవ్వాలని ఇషాన్ భావిస్తున్నట్లు సమాచారం బ్రదర్స్ హార్దిక్ పాండ్యా కృణాల్ పాండ్యాతో కలిసి ఇషాన్ బరోడాలోని కిరణ్ మోరే అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు ఇరవై ఐదేళ్ల ఇషాన్ గతేడాది నవంబర్ నుంచి టీమిండియా తరపున బరిలోకి దిగలేదు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు మానసిక సమస్యల కారణంతో జట్టుకు దూరమయ్యాడు తర్వాత కుటుంబం స్నేహితులతో గడిపాడు టీవీ షోలు కూడా పాల్గొన్నాడు అయితే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ కు ఇషాన్ ఎంపిక కాలేదు దీనిపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ ఇస్తూ తిరిగి క్రికెట్ ఆడి జట్టులోకి రావాలని సూచించాడు కానీ రంజీ ట్రోఫీలో ఇషాన్ పాల్గొనలేదు కానీ ఇషాన్ తన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇదంతా దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్ తరపున పాల్గొనడానికి కాదని తెలుస్తుంది దీంతో ఇషాన్ ఆలోచనలు ఎవరికీ అంతు చిక్కట్లేదు మరోవైపు టెస్టుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే సువర్ణ అవకాశాన్ని కోల్పోతున్నాడు ఈ నేపథ్యంలో టెస్టుల కంటే ఐపీఎల్ పైనే ఇషాన్ ఆసక్తి చూపిస్తున్నాడని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు మెరుగైన ప్రదర్శనలు చేసినా బెంచ్ కే పరిమితం చేయడంతోనే ఇషాన్ ఈ స్థితికి వచ్చాడని తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడాలని డంతో అతడు అలిగాడని మరికొందరు నెటిజన్లు అంటున్నారు అయితే ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని పొట్టి ఫార్మాట్ ఆడాలని భావిస్తుండొచ్చని మరికొందరు ఇషాన్ కు మద్దతిస్తున్నారు